सन्मान ग्रहीतलु वारी स्पंदन तेलियजेसे मुंदु मन अतिथुलैनटुवंटि वारिनि वारि योक्क संदेशान्नि अंदजेस्तुंगा ओकरि तर्वात ओकरिनि कोरुकुंटानु श्रीमति मुक्ति भारत गारिनि वारि योक्क संदेशान्नि क्लुप्तंगा अंदजेस्तुंगा कोरुकुंटानु श्रीनाथराव गारिकि रामदास गारिकि నర్సిమారెడ్డి గారికి సభలో ఉన్న మీందరికీ ముందుగా నమస్కరిస్తూ ఈనాటి పురస్కార గ్రహీతలు ప్రేమ రామూర్తి గారు నగేష్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. కమలాకర భారతి గారు నాకు చాలా ఆత్మీయురాలు స్నేహితురాలు ఎన్నో ఏళ్ల నుంచి. అయితే ఈరోజు విశేషం ఏమిటంటే రెండు పుట్టినరోజులు చేసుకున్నాం. ఒకటి గిడుగు రామూర్తి పంతులు, ఒకటి ప్రేమ రామూర్తి గారు. అది ఈ కార్యక్రమంలో ప్రత్యేకమైన విశేషం. అయితే నాకేమనిపిస్తుందంటే కమలాకర భారతి గారి సెలక్షన్ ఈ పురస్కార గ్రహీతల ప్రత్యేకంగా ఆవిడ ఎంచుకోవడంలో ప్రత్యేకత ఉంది. ఒకటేమో చూడండి, సంగీతం ఎప్పుడు కూడా మనసును చాలా ఆహ్లాదపరిచి పరవశింపజేస్తుంది. విద్య జ్ఞానాన్ని, మానసిక తత్వాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని కలిగిస్తుంది. ఆ రెండు రంగాల్లోంచి విశిష్ట వ్యక్తుల్ని, సుప్రసిద్ధుల్ని ఎన్నుకుని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా ప్రత్యేకంగా నేను కమలాకర భారతి గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అయితే ఒక్క మాట, ఈరోజు గిడుగు రామ్మూర్తి గారి జన్మదినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం. గిడుగు రామ్మూర్తి గారి గురించి శ్రీశ్రీ ఒక మాట అంటాడు, గిరామూర్తి నాకు ఇన్స్పిరేషన్ అని. గిరామూర్తి అంటే గిడుగు రామ్మూర్తి. కాబట్టి గిడుగు రామ్మూర్తి గారు అందరికీ ఈనాటికి ఇన్స్పిరేషనే. ఆయనకి తెలుగు వాళ్ళందరూ రుణపడి ఉండాల్సిందే. మనం అనుకుంటాం ఒకప్పుడు గ్రాంధికవాదం నుంచి వ్యవహారికవాదానికి తీసుకొచ్చి ఇవాళ మనం మాట్లాడే, రాసే, వినే భాష ఏదుందో దానికి మూల రూపం ఇచ్చినటువంటి గిడుగు రామ్మూర్తి గారిని ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నాకు ఈ అవకాశం కలిగించినందుకు ఇక్కడున్న వాళ్ళందరికీ నమస్కరిస్తూ వీరిద్దరికీ ప్రత్యేకంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను.